సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరు అంటూ ఏపీ తెలంగాణ సర్కార్ను నిలదీస్తుంది కాషాయ పార్టీ. దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలిడే ఇచ్చాయి, ఆ హాలిడే గురించి మీకు పట్టదా, రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ. 22వ తేదీన సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది. రాజకీయ పార్టీలన్నాక పోరాటం చేస్తాయి, అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పోరాటం చేస్తోంది బీజేపీ. సమస్యల గురించి కాకుండా సెలవుల కోసం యుద్ధం ప్రకటించింది, అయితే అది స్టూడెంట్స్ కోసం కాదు, రామ భక్తుల కోసం. ఏపీ తెలంగాణ సర్కార్లపై సమరానికి సై అంటూ సీరియస్ అవుతోంది. ఈ నెల 22న అయోధ్యలోని దివ్య భవ్య నవ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠతో కొలువుదీరనున్నాడు బాలరామయ్య. దీంతో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల్ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నెల 22న అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు, అయితే ఆ హోలీడే నాడు తెలుగు రాష్ట్రాలు హాలిడే ప్రకటించవా అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఆయా ప్రభుత్వాల్ని కోరుతోంది కాషాయ పార్టీ. సమయం లేదు మిత్రమా, సెలవిస్తారా, సమరం ప్రకటించమంటారా అంటూ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తోంది రాష్ట్ర బీజేపీ శాఖ. భారతీయుల శతాబ్దాల కళ, దశాబ్దాల పోరాటం రామమందిర నిర్మాణం రూపంలో సాకారమవుతోందని, బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెల 21 వరకే సెలవులిచ్చిందంటూ ఆమె విమర్శించారు. 22న బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అయితే ఆనాడు సెలవివ్వకపోవడం వెనుక ఏపీ ప్రభుత్వ దురుద్దేశముందని పురంధేశ్వరి ఆరోపించారు. రామయ్య విగ్రహ ప్రతిష్ఠ నాడు ఏపీ సర్కార్ సెలవు దినం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 22వ తారీఖున కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనందరం కూడా గమనించాలి, ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇక తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ సమస్యను భుజానికెత్తుకుంది స్థానిక బీజేపీ శాఖ. అయోధ్య రాముడు అందరివాడని, రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలు పాలు పంచుకునేందుకు ఈ నెల 22న అధికారికంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ సర్కార్కు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఆలయం యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ నేతల అల్టిమేటం విజ్ఞప్తుల్ని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాయో చూడాలి.